ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధ్వజ అవరోహణంతో పరిసమాప్తమైన కోదండరాముడి బ్రహ్మోత్సవాలు. తిరుచ్చిపై తిరుపతి మాడవీధుల్లో సీతారామ లక్ష్మణుల దర్శనం. తిరుపతిలో ఘనంగా ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. గోవిందరాజస్వామి ఆలయంలో సంప్రదాయ రీతిలో శాత్తుమొర. బెంగళూరులో స్వయంభూ శ్రీ నాగరాజ బాలసుబ్రహ్మణ్యుడి రథోత్సవం. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనంబ సమేత వాయులింగేశ్వరుల ఊరేగింపు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం. రామభద్రుడిగా వైకుంఠ నారాయణుడి దివ్యానుగ్రహం. ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న శ్రీ కోదండ రామాలయంలో నవాహ్నిక దీక్షతో కన్నుల పండుగ సాగిన రామయ్య తండ్రి బ్రహ్మోత్సవాలు తిరునగరి వాసులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన చక్రస్నాన మహోత్సవం ధ్వజ అవరోహణ కార్యక్రమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని సీతారాముల కటాక్షాన్ని పొందారు. 9 రోజుల పాటు శోభాయమానంగా జరిగిన తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజ అవరోహణంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామి వారిని తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు బ్రహ్మాది దేవతలకు, దిక్పాలకులకు వీట్కోలు పలుకుతూ పలు రకాల వైదిక క్రతువులను, ప్రధాన హోమం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై గరుడ ధ్వజాన్ని అవరోహణం చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టం చక్రస్నాన మహోత్సవాన్ని గురువారం ఉదయం ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారామలక్ష్మణ సహిత సుదర్శన చక్ర తాళ్వార్లను వేరువేరు పల్లకీలపై వేయించేపు చేసి ఊరేగింపుగా కోదండరామాలయం నుంచి కపిలతీర్థంకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీ వేణుగోపాల స్వామివారి ముఖమండపంలో స్వామి అమ్మవార్లను, చక్ర తాళ్వార్లను కొలువుదీర్చి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిపి మంగళ నీరాజనాలు అర్పించారు. ఆపై ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిలతీర్థం పుష్కరిణి జలాల్లో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు చక్రస్నాన వైభవాన్ని కనులరా తిలకించి పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామి వారి కృపకు పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మధుర కవి ఆళ్వార్ అనంతాళ్వన్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైత్రమాసం చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు తిరునక్షత్రోత్సవాలను టీటీడీ వేదోక్తంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా గురువారం ఆలయంలోని ఆళ్వార్ల సన్నిధిలో శాత్తుమొరను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, ఆచార్య పురుషులు పాల్గొన్నారు. బెంగళూరు పాదరాయనపురంలోని స్వయంభూ శ్రీ నాగరాజ బాలసుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి బ్రహ్మరథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా ఆలయంలోని స్వామివారి స్వయంభూమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం రథ ప్రతిష్ట, రథ బలి, రథ శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని రథంపై వేయించేపు చేశారు. ఆపై భక్తుల హరోంహర నామస్మరణల నడుమ కార్తికేయుడి రథోత్సవం ఘనంగా సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొలువైన గ్రామదేవత శ్రీ బద్దిపోచమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, వేపాకు మండలతో అలంకరించిన బోనాలను భక్తులు తలపై పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. ఇక ఇటు కరీంనగర్లోని అంజనాద్రిపై వెంచేసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి సన్నిధి రామనామస్మరణలతో మార్మ్రోగింది. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని భక్తులు ముందుగా రామదూతకు పూజాదికాలు నిర్వహించారు. ఆపై భక్తి ప్రపత్తులతో శ్రీరామచంద్రుడిని కీర్తిస్తూ భజనలు చేశారు.
శ్రీకాళహస్తి క్షేత్రం నుంచి సమీపంలో ఉన్న ఉరందూరు గ్రామం వరకు శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత వాయులింగేశ్వరుల ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. ఏటా ఉగాది పర్వదినం అనంతరం స్వామి అమ్మవార్లు ఉరందూరు గ్రామానికి చేరుకుని అక్కడి భక్తుల నీరాజనాలు అందుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉరందూరులో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత నీలకంఠేశ్వర స్వామి వారు గ్రామ పొలిమేర్లకు చేరుకుని శ్రీకాళహస్తీశ్వరుడికి ఘన స్వాగతం పలికారు. భక్తులు అడుగడుగున వారులు పోసి కర్పూర హారతులు ధూపదీప నివేదనలు సమర్పించి ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న వాల్మీకిపురం శ్రీ పటాభిరామాలయంలో స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి కల్పవృక్ష వాహనంపై ఆసీనం చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కల్పవృక్ష వాహనంపై పటాభిరామని దర్శించుకుని తన్మయులయ్యారు. జగదానంద కారకుడు శ్రీరామచంద్రుడు సకల భవనాలను సమ్మోహింపచేసే చిరుమందహాస స్వరూపంతో అనుగ్రహపూర్వక ధర్మమూర్తిగా జానకీ వల్లభుడిగా కొలువైన అపురూప పుణ్యధామం భద్రాచల క్షేత్రం. ఆ క్షేత్ర సందర్శనం, రామనామ స్మరణం, గోదావరి స్నానం భక్తులకు లభించే జన్మజన్మల భాగ్యం. తెలుగు రాష్ట్రాలు శ్రీరామనామ ఉత్సవాలకు ఉత్సుకతో ఎదురుచూస్తున్న శుభ సమయంలో భద్రాద్రి రామయ్య దివ్య చరితామృతం మీకోసం. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే చక్రం చోద్వకరేణ బాహుయుగణే శంఖం శరం దక్షణే అని జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు భద్రాద్రి రామయ్య ముగ్ధ మనోహర సౌందర్యాన్ని వీక్షించి రమణీయంగా స్తుతించినట్లు ఐతిహ్యం. తెలుగువారి అయోధ్యాపురి, దక్షిణ సాకేతపురిగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రం ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ తీరంలో వెలిసిన మహాదివ్యక్షేత్రంగా పరిఢవిల్లుతోంది. భద్రో భద్రయ్య అని వేదం ఉపదేశించిన మంత్రం రామాయణంలోని భద్ర బీజాక్షరాల్లోని భవ్య సాకారమే భద్రాద్రి. వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో మంగళా శాసనాలతో ప్రయోగించిన భద్రపద మంత్రాలకు దివ్య సాక్షాత్కారమే ఈ భద్రాద్రి. భద్రం అంటే శుభం, క్షేమం, మంగళం, కళ్యాణం, శ్రేయం. ఇలా అన్ని భద్రాలను శుభప్రదంగా, మంగళప్రదాయకంగా అనుగ్రహించే బంగారు కొండ భద్రాద్రి. అన్నట్లు వంపులు తిరుగుతూ ఒయ్యారాలు ఒలకబోసే గోదారమ్మ భద్రాద్రి రామయ్య పాదాలు అభిషేకించడానికి నిత్యం భద్రాద్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. పురాణ కథనం ప్రకారం భద్రుడనే మహర్షి శ్రీరామచంద్రుణ్ణి తన సేవలతో మెప్పించి శాశ్వతంగా తనపై ఆ స్వామి అనుగ్రహం ఉండేలా వరాన్ని పొందుతాడు. ఆ ప్రకారమే రామావతారం అనంతరం రాముడు వైకుంఠ నారాయణుడిగా ఉండగా మహర్షి కోరిక మేరకు తిరిగి కలియుగ ఆరంభంలో భద్రాద్రిపై రామభద్రుడై నెలవై భక్తుల పూజలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాద్రి రామయ్యకు తాటాకు మందిరాన్ని నిర్మించి నిత్యం తాటి పండ్లను నైవేద్యంగా సమర్పించేది. ఇక నాటి గోల్కొండ సుల్తాన్ తానీషా పాలనలో నేలకొండపల్లికి తహసీల్దార్గా ఉన్న అక్కన్న మాదన్నల మేనల్లుడు కంచెర్ల గోపన్న భద్రాచల క్షేత్రంలో ఇప్పుడు మనం చూస్తున్న విశాలమైన రామాలయాన్ని నిర్మించి ఎన్నో ఆభరణాలను కానుకగా సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. రామభక్తుడైన కంచెర్ల గోపన్న రామదాసుగా పేరుంది. రామచంద్రుడిపై ఎన్నో వేల కీర్తనలు రచించి తెలుగువారిని రామభక్తి పరవశంలో ఓలలాడేలా చేశాడు. ఎవరి నామం పరమ పావనమైనదో, ఎవరు సర్వులను రంజింపజేస్తారు, ఎవరు మూర్తి భవించిన ధర్మ స్వరూపుడు, ఎవరు ధీరోదాత్తుడు, మర్యాదా పురుషోత్తముడు, శక్తిశీలాలతో పరిమళించే మంగళాకారుడు, అతడే శ్రీరామచంద్రుడు. ఎవరు అందరి హృదయాలలో ఉండి జీవితాన్ని ఆనంద మకరందాలుగా మలుస్తాడో అతడే అమృతుడు, అంతర్యామి. ఆ అమృత స్వరూపుడే భారతీయ ఆర్ష సంస్కృతికి విరాట్మూర్తి, రామో విగ్రహవాన్ ధర్మః అని వేదాలు స్తుతించిన శ్రీరామచంద్ర ప్రభు అని బృహదారణ్యక ఉపనిషత్తులో మహర్షులు పేర్కొన్నారు. అటువంటి భాగవతోత్తముడు జగదానంద కారకుడు, జానకీ వల్లభుడు శంఖుచక్రాలు ధనుర్బాణాలు ధరించి సీతమ్మ పరివేష్టితుడై
లక్ష్మణ సహితంగా అనుగ్రహించే పుణ్యధామమే భద్రాచలం. స్వామివారు ఈ క్షేత్రంలో రామనారాయణమూర్తిగా, వైకుంఠరాముడిగా, విష్ణు రాఘవుడిగా ఆరాధనలు అందుకుంటున్నారు. సూర్యవంశ సంజాతుడైన రామభద్రుడి దర్శనానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఆరోగ్య ప్రాప్తిని, ఐశ్వర్య సిద్ధిని పొందుతారు. ఇక ప్రతి నెలా జ్యేష్ఠ నక్షత్రం రోజు స్వామివారికి అష్టోత్తర శత కలశాలతో వేడుకగా సాగే జ్యేష్ఠాభిషేక వైభవాన్ని చూసి తీరాల్సిందే. అపురూప శిల్పకళా సంపదతో విశాల మండపాలు, నిత్యం ఉత్సవాలు ఊరేగింపులతో అలరారే సీతారామచంద్ర స్వామి ఆలయం అశాంతం ఓ అద్భుత కళాఖండంగా గోచరిస్తుంది. గణపతి స్థపతి ఎంతో నైపుణ్యంతో ఓర్పుతో తీర్చిదిద్దిన శిల్పకళా సోయగం భక్తులను చూపు తిప్పుకోనియ్యదు. ప్రత్యేకించి ఆలయ విమాన గోపురంపై లక్ష్మణ సహిత సీతారామచంద్రమూర్తి ముగ్ధ మనోహర రమణీయ దృశ్యం భక్తుల మదిలో భక్తి కుసుమాలను వికసింపజేస్తుంది. భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రామయ్య సేవ చేయాలని బ్రహ్మపురాణం పేర్కొంది. అలాగే బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రావాలని నానుడి. అందుకే నిత్యం వేలాదిగా భక్తులు పావన గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి జానకీరాముల దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు భక్తజన రంజకంగా సాగే శ్రీరామనవమి ఉత్సవాలతో భద్రాద్రి భక్తాద్రిగా కనువిందు చేస్తూ ఉంటుంది. మిథిలా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా సాగే సీతారామ కళ్యాణం ప్రపంచం నలుమూలలో ఉన్న భక్తకోటిని తన్మయత్వంలో తరింపజేసే ఓ ఆధ్యాత్మిక దివ్య భవ్య నవ్య మహోత్సవం. సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం, పెళ్లి కూతురు పెళ్లి కుమారుల అలంకరణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాలా పరివర్తనం, తలంబ్రాలు, ఇలా ఒక్కటేమిటి ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు అన్న రీతిలో జరిగే జగదభిరాముడి కళ్యాణ క్రతువు చూడడానికి భక్తులకు రెండు కళ్ళు చాలవు. ఆ రోజు ముల్లోకవాసులు భద్రాచల క్షేత్రానికి విచ్చేసి జానకీరాముల కళ్యాణ ఘట్టాన్ని తిలకించి ముత్యాల తలంబ్రాల మంగళ జల్లుల్లో పరవశించిపోతారు. వేల వేల జన్మల ఫలాన్ని తరిగిపోని చెరిగిపోని మధుర జ్ఞాపకంగా మలిచే భద్రాచల క్షేత్రం సందర్శనం సకల సన్మంగళదాయకం. తెలుగువారి పుణ్యపీఠి భద్రాచలం, ఇది ఐహిక ఐష్మిక సంపదల ఆలవాలం. హైదరాబాద్ బషీర్బాగ్ లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవార్లను వెండి చీర, స్వర్ణాభరణాలు, రత్న కిరీటాలు, పుష్పమాలలతో దివ్యాంగ శోభితంగా కొలువదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు రామకోఠిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. శక్తి సమేతంగా గణపతిని ఆరాధిస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని చందనాది పరిమళాలతో, పుష్పహారాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని వివిధ అలంకారాల్లో కొలువదీర్చి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ కోదండరామస్వామివారు శ్రీ బలరామమూర్తిగా దర్శనమిచ్చిన బాలాంజనేయ స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయక అంటూ భక్తులు నిత్యం శ్రీవారి దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంటారు. ఆపద మొక్కల వాడిని ఎప్పుడెప్పుడు వీక్షిస్తామా, ఆ స్వామి కరుణను ఎంత త్వరగా పొందుతామా అనుకుంటూ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీవారి దర్శనానికి అశేషంగా భక్తకోటి తిరుమల క్షేత్రానికి తరలివస్తుంటారు. అలా వచ్చేవారిలో ఎక్కువ మంది కాలినడకన కొండకు చేరుకోవడానికి మక్కువ చూపుతారు. అడుగడుగు దండాల వాడిని మది నిండా నిలుపుకుని మెట్టు మెట్టుకు పూజలు చేస్తూ ఆ స్వామి సన్నిధికి చేరుకోవడం భక్తులకు ఎనలేని సంతృప్తిని కలుగజేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం ప్రత్యేకతను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల క్షేత్ర దర్శనానికి శేషాచల సానువుల్లో మూడు మెట్ల మార్గాలున్నాయి. అందులో ప్రధానమైనది తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం. ఈ ప్రాంతానికి చేరుకున్న భక్తులను విశేషంగా ఆకర్షించేది తొలిమెట్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఓ భక్తుడి శిలారూపం. దీని వెనుక ఓ ఆసక్తికర కథనం ఉంది. ఒకప్పుడు దాసర్లు అనే వైష్ణవులు హరిభక్తులుగా కీర్తనలు పాడుకుంటూ భిక్షాటన చేస్తూ జీవించేవారు. దాసరి అంటే వెనుకబడిన వారు వీరవైష్ణం పుచ్చుకుని
వైష్ణవులుగా మారిన వ్యక్తి అని అర్థం. దాసరి అంటే విష్ణుదేవుడి దాసు అనే అర్థం కూడా ఉంది. కొంతకాలం కిందట హరిదాసుడైన ఓ మాలదాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం చేరుకోగానే ఎందుకో ఒకసారి కొండవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేయాలనే ఆలోచన ఆ దాసరికి వచ్చింది. అలా కలియుగ దేవుడైన తిరువెంకటనాథుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అతనిలో ఉన్న నిర్మల భక్తితో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ అలాగే శిలగా మారాడు. ఇది ఈ విగ్రహం వెనుక ఉన్న ఓ కథ అయితే, అసలైన నిగూఢార్థం మరొకటి ఉంది. భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే నీది నాది అనే అహంభావం తొలగిపోయి ఓ భగవంతుడా అంతా నువ్వే అనే దైవిక చింతన మనకు లభిస్తుందని ఈ పరమార్థాన్ని బోధిస్తూనే హరిదాసుడు ఇలా శిలగా మారి మనకి తెలియని మనలోని భక్తి మార్గాన్ని చైతన్యపరుస్తున్నాడు. ఇలా అడుగడుగునా ఎన్నో అద్భుతమైన విషయాలను తనలో నిక్షిప్తం చేసుకుంది అలిపిరి సోపాన మార్గం. అలా అలిపిరిలోని తొలిమెట్టును కర్పూరహారతులు పసుపు కుంకుమలతో పూజించిన శ్రీవారి భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి గోవిందనామస్మరణలు చేస్తూ మెట్ల మార్గం గుండా తిరుమలకు పయనమవుతారు. ముందుగా అలిపిరి పాదాల మండపంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారి పాదాలను శిరస్సున ధరించి ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకుంటారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఇదే ఆలయంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి గోదాదేవీలను సేవించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆపై అక్కడి నుంచి 10 మెట్లు ఎక్కగానే విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు నిర్మించి 1992లో టీటీడీ జీర్ణోద్ధరణ చేసిన ఎత్తైన రాజగోపురం ఆకర్షణీయంగా గోచరిస్తూ భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. రాజగోపురం దాటగానే ఎడమవైపున శ్రీ మహావిష్ణువు మత్స్యావతార స్వరూపం తలయేరుగుండు దర్శనమిస్తాయి. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ తలయేరుగుండుకు మోకాళ్లను ఆంచడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఇక తనిఖీ కేంద్రంలో భద్రతా సిబ్బందికి సహకరించి ముందుకు సాగిన భక్తులకు కుడివైపున పెద్ద గుండుపై అంజలి ఘటిస్తోన్న ఆంజనేయ స్వామి, మరికొద్ది దూరంలో శ్రీహరి కూర్మావతారమూర్తి కనిపిస్తాయి. మెట్టు వద్ద 16వ శతాబ్దంలో మట్లకుమార అనంతరాజు నిర్మించిన 2వ గాలిగోపురంగా పేరొందిన మైసూరు గోపురం ఉంటుంది. 1985లో టీటీడీ ఈ మైసూరు గోపురాన్ని జీర్ణోద్ధరణ చేసింది. ఇలా గోపురాలు విగ్రహాలు దర్శించుకుంటూ వెళ్లే భక్తులకు 600వ మెట్టు వద్ద రాజవోలు మండపం, అటు పక్కనే శ్రీ వరాహస్వామివారి దర్శన భాగ్యం, 1150వ మెట్టు వద్ద శ్రీ నరసింహస్వామివారి దివ్యమూర్తి ఎలక్కాయల మండపం ఉంటాయి. ఇక వామనావతారమూర్తి వద్ద మనకు కనిపించే గోపురం అగ్రగోపురం. దేవాదాయ శాఖ నిర్వహణలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం చెంత దివ్యదర్శనం భక్తులకు టీటీడీ శ్రీవారి టోకెన్లను కేటాయిస్తుంది.
భక్తులు ఇక్కడే టీటీడీ ఉచితంగా అందజేసే అల్పాహారాన్ని స్వీకరించి అవసరమైన వైద్య సహాయాన్ని పొంది తిరిగి తమ పాదయాత్రను కొనసాగిస్తారు. అనంతరం బలరామ కృష్ణావతారాల ఆశీస్సులు అందుకున్న భక్తులు జింకల పార్కు వద్ద కాసేపు సేద తీరుతారు. రెండు వేల 530వ మెట్టు సమీపంలో పూరిళ్ల మండపం, అటుపైన కొత్త మండపం శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయం, ముగ్గుబావి మండపం, పతంజలి వన విశ్రాంతి కేంద్రం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున అతి పురాతనమైన అన్నమయ్య మార్గం కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నుంచి మెట్టు మార్గం దిగి రోడ్డు మార్గంలోకి వెళ్లగానే ఎడమవైపున సప్తమాతృకల మండపం పూజనీయంగా దర్శనమిస్తుంటుంది. అనంతరం 2910వ మెట్టు వద్ద కనిపించే గోపురాన్నే మోకాలి మెట్టు అంటారు. ఈ మోకాలి మెట్టు వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని వేళల్లోనూ అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. దారి పొడవున ఆద్యంతం ఆహ్లాద ఆధ్యాత్మిక భావాల సమ్మేళనంతో భక్తి చైతన్య యాత్రగా సాగిన భక్తుల కాలినడక మెట్ల మార్గం తిరుమల శ్రీవారి చెంతకు చేరడంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో నింగినంటే గోవిందనామ స్మరణలతో పరవళ్లు తొక్కుతుంది. టీటీడీ కల్పించిన సకల వసతులను వినియోగించుకుని చక్కగా కొండకు చేరుకున్న భక్తులు ఆనంద నిలయుడిని దర్శించుకుని పరవశిస్తారు. ఆ భక్తి పులకింతలో మనము గొంతు కలుపుదాం. గోవిందా గోవిందా అంటూ దేవదేవుడి చరణామృతాన్ని ఆస్వాదిద్దాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.